హే గాయ్స్ హాయ్. సో నౌ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసు కదా, ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు. యాక్టర్ కార్తికేయ బ్రోని వెళ్ళడానికి వెళ్తున్నాం. ఆయన్ని అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలి అబౌట్ ఫిట్నెస్ అండ్ ఆల్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 7 అయింది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో వెళ్ళి కలిసి చాలా విషయాలు మాట్లాడాలి. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఎప్పుడు ప్రమోషన్స్ వచ్చిన వైజాగ్ ఇస్ ద ప్లేస్ విచ్ విల్ గివ్ ద మోస్ట్ వార్మ్ వెల్కమ్ అండ్ నా మూవీస్ కూడా ఇక్కడ మంచి రిసెప్షన్ ఉంటుంది. సో షూట్ కూడా వైజాగ్ లోనే ప్రాపర్ చాలా వరకు షూట్ చేశారు. అండ్ ఈ మూవీలో మీరు కమింగ్ టు ఫిట్నెస్, ఈ మూవీ మీరు ఆల్రెడీ చెప్పారు చాలా ఇంటర్వ్యూస్ లో ధనుష్ గారిని రిఫరెన్స్ తీసుకోవడం జరిగింది అని. ఫిట్నెస్ పరంగా వస్తే లైక్ హౌ డు యు టేక్ కేర్ అబౌట్ ఇట్, అంటే చాలా లీన్ గా అయ్యారు కదా మూవీ సెపరేట్ గా. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? దట్ చేంజ్ యాపెన్ ఈ మూవీకి ఆ లీన్ లుక్ అవసరం బికాజ్ నాకు ఐ వాస్ జనరల్లీ ఆన్ దిస్ హెవియర్ సైడ్ బిఫోర్ గ్యాంగ్ లీడర్ కి. ఈ కాస్ట్యూమ్స్ తో కొంచెం మేనేజ్ చేసాం, చేయొచ్చు, కాస్ట్యూమ్ తో డిఫరెన్స్ వస్తుంది. బట్ దెన్ యాక్చువల్లీ ఆ లీన్నెస్ అంటే ఇట్ మస్కులర్ ఉండాలి బికాస్ యూ నీడ్ బి స్ట్రాంగ్. బట్ ఆ యునో సిటీలో బాగా జిమ్ చేసి ఇలా ఉన్నట్టు ఉండకూడదు. ఆ అంటే ఎలా చెప్పాలి, ఊర్లో ఉంటూ మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కన్స్ట్రక్షన్ వర్కర్స్ కూడా బాడీ ఉంటుంది, వాళ్ళకు సిక్స్ ప్యాక్ ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ ఒక లీన్ గా ఉంటూ అది ఇంకా కష్టం చేయడం. సో అసలు బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటే గానీ ఎంత టైం పడుతుంది బాడీ ఫ్యాట్ చేయడానికి? నాకు బేసిక్ గా కరోనా కలిసి వచ్చింది ఆ విషయంలో. నేను జాన్లో స్టార్ట్ చేశాను, డిసెంబర్ జాన్లో ఫెబ్రిలో మూవీ షూటింగ్ కదా జాన్లో స్టార్ట్ చేశాను. అది అవుతుంది లాక్డౌన్ వచ్చింది మార్చ్ లో. సో ఫ్రమ్ మార్చ్ టు సెప్టెంబర్ నాకు దిస్ వాజ్ మై టార్గెట్. నాకే అనిపించింది ఇంకొంచెం లీన్ అయ్యి ఇంకా గడ్డం ఎక్కువ పెట్టుకుని ఉంటే ఇంకా వేరియేషన్ కనిపిస్తుంది కదా నా ముందు సినిమాలకి దీనికి. అండ్ ఐ హ్యాడ్ ప్యారల్ గా అజిత్ సార్ మూవీ కూడా చేస్తాను బలిమయ్య. సో అందులో ఐ నీడ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఫిట్ ఫైట్ సీక్వెన్సెస్ కి దానికి. సో ఐదర్ వేస్ ఐ నాకు బలిమ వస్తుంది అని చెప్పి లాక్డౌన్ అంతా ఐ కాన్స్ ఎగ్జాక్ట్లీ ద ట్రాన్స్ఫర్మేషన్ టైం. బట్ దెన్ ఐ టుక్ మై టైం బికాస్ నేను లైక్ ఐ టోల్డ్ యూ బిఫోర్ ఐ డోంట్ యూజ్ సప్లిమెంట్స్ మచ్ ఎక్సెప్ట్ వే ప్రోటీన్ ఎస్పెషల్లీ నౌ ఫర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ డిడ్ నాట్ యూజ్ ఎనీ సప్లిమెంట్స్. ఐ జస్ట్ హ్యాడ్ వే ప్రోటీన్ నథింగ్ ఎల్స్ యాక్చువల్లీ రెస్ట్ ఆల్ మన డైట్ లో. అండ్ కుల్దీప్ ఐ మీన్ లైక్ మీ ట్రైనర్ తను ఎలా ట్రైన్ చేస్తున్నారు ఈ పీరియడ్ లో, తను ఎంత వరకు సపోర్ట్ చేస్తున్నారు? నాలెడ్జబుల్ ట్రైనర్. మనం ఎంత కష్టపడతాం అనుకున్నా మనకి బేసిక్ గా నాలెడ్జ్ కావాలి. 100% నాలెడ్జ్ ఉంటేనే విల్ నో మన. సో బేసిక్ గా నా టార్గెట్ ఇది అన్నప్పుడు నేను అప్పుడప్పుడు నాకు ఎక్స్ట్రీమ్ అదైపోయి అమ్మో అస్సలు ఏమి తిన్నా, ఐ నాట్ టచ్ కార్బ్స్, ఐ నాట్ టచ్ రైస్ అన్నట్టు లైక్ హౌ ఇంపార్టెంట్ అంటే కార్బ్స్ కూడా ఇంపార్టెంట్, సో టేక్ దిస్ టేక్ దట్ అని అతని బాడీ అండర్స్టాండ్ చేసుకోలేదు. సో మనం ఫిట్ గా ఉన్నప్పుడు ఎంత ఉన్నా దెన్ దిస్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఉన్నప్పుడు ఆ ఎక్స్ట్రా నెక్స్ట్ లెవెల్. అప్పుడు మన పిక్స్ పెట్టాను రెండు పిక్స్ సో ఫర్ గెటింగ్ టు దట్ స్టేజ్ మనకి ఎంత ఉన్నా వి నీడ్ ఎక్స్పర్ట్స్ లైక్ కుల్దీప్ టు ఆ చిన్న చిన్న ఫిట్నెస్ పుష్ అండ్ పుష్. ఐఎమ్ రెడీ టు డూ నేను నా సొంతంగా కూడా చేసేస్తా ట్రై చేస్తా బట్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఉంటే విల్ నో హౌ మచ్ టు డూ. ఓవర్ ట్రైనింగ్ కూడా చేయొద్దు,
అట్ ద సేమ్ టైం ఓవర్ డైట్ కూడా చేయకూడదు. సో మీన్స్ ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ కుల్దీప్ లాంటి వాళ్ళు అక్కడ ఉంటుంది. సో ఫైనలీ లైక్ మా ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నా, వాట్స్ యువర్ డైట్ ప్లాన్ అండ్ వర్కౌట్ ప్లాన్ డ్యూరింగ్ దిస్ స్కెడ్యూల్ మీ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ నౌ దట్ ఇట్ హాస్ బికమ్ ఎ లైఫ్ స్టైల్ ఫర్ మీ. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ బేసిక్. ఐ have egg whites and probably egg whites or one or two whole eggs in the morning with a spoon of peanut butter, sometimes half brown bread. Then afternoon 50 gram chicken or fish along with the veggies, curd and one cup of rice or brown rice or mashed potato, carbs would include ayyala. Then I have 2 hours that I have nuts. Nuts have been cashew almond. Then I'll have a fruit bowl evening. Gym, and depends shoot per day. Sometimes chinna chinna changes in my diet lo. Then koinkon egg whites center no, like pre-dinner snack. Then dinner ki again like 250 gram chicken or fish with rice. This is my standard which I have been following. Mana followers gani vilandariki like oka tip ivvali, ippudu young youth ki fit ga undali ante chaala mandi chestunna fitness gani mana shoes kuda chaala mandi chestunnaru. So what that tip about fitness, fit ga undali anante? One tip I would give is enta just go hit the gym. మీకు ఆటోమేటిక్గా 1 week యూవిల్ బి అడిక్టెడ్. అండ్ డైట్ విషయంలో ఆకలి వేసినప్పుడు కీప్ హెల్దీ ఫుడ్ ఆల్రెడీ హ్యాండీ ఇంట్లో. ఇంట్లో మనం బేసిక్గా చాక్లెట్లు దూరంగా పెట్టుకోండి, చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కొనకపోతే పెట్టుకోండి. అలాంటివి మీరు కష్టపడితే దొరకాలి, అంటే ఎక్కడో బయట ఎక్కడో పెట్టుకోవాలి. దానికి ఇవి హెల్దీ ఫుడ్ పక్కపక్కన పెట్టుకోవాలి, వెజ్జీస్ కానీ ఎగ్స్ కానీ ఫ్రూట్స్ కానీ. సో వెన్ యూర్ హంగ్రీ నీకు చాక్లెట్ కనిపిస్తే నీ క్రేవింగ్ నేను ఇప్పటికీ ఈవెన్ ఐ విల్ హ్యావ్ దట్. నేను ఎంత ఫిట్నెస్ అది రాను. సో నా పక్కన అదే టైంలో యాపిల్ ఉంటే యాపిల్ తింటాను. ఓకే, సో హెల్దీ ఫుడ్ పక్కన హెల్దీ ఫుడ్ పెట్టుకున్నప్పుడు మనకు ఆకలేసి జిమ్ వచ్చినా ఏమన్నా టైర్డ్ ఉన్నా ఈ ఫ్రూట్స్ ఇలాంటివి పక్కన పెట్టుకున్నప్పుడు దట్ విల్ బి బెటర్. ఇంట్లో అసలు కొనుక్కోకుండా పెట్టుకుని మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ సైడ్ వెళ్ళకుండా ఈ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సైడ్ ఎక్కువ షాపింగ్ చేస్తే బెస్ట్. ఫైనల్లీ హూజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లైక్ రిగార్డింగ్ ఫిట్నెస్? మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ ఇస్ రితిక్ రోషన్. ఇప్పటికీ నేను ప్రతి ఫోటో చూసుకొని రితిక్ ఫోటో పక్కన పెట్టుకొని ఇంకేం చేయాలి, ఇంకెక్కడ ఉన్నా ఇక్కడ చిన్న ఆబ్లిక్ లో ఇంకా రావాలి ఇలా చూసుకుంటూ ఉంటా. సో ఈజ్ మై ఆల్ టైమ్ ఇన్స్పిరేషన్ ఇన్ టాలీవుడ్ అండ్ చరణ్ సార్. ధ్రువ టైంలో చేసిన బాడీ వాజ్ అమేజింగ్. ఆ ధ్రువ సాంగ్ కూడా నేను పెట్టుకుంటాను వర్కౌట్ మోటివేషన్ కి. అండ్ దేశము ధ్రువ టైంలో అల్లు అర్జున్ గారు చేసింది. అండ్ ఫిట్నెస్ అని కాకుండా నాకు బేసిక్గా ఫిట్ అదంతా పక్కన పెడితే 1% ఇన్ టాలీవుడ్ రియలీ లుక్ అప్ టు చూడడానికి ఇలా మస్తు అనిపించాను ప్రభాస్. ప్రభాస్ గారిని చూస్తే అంటే ఆయనకి సిక్స్ ప్యాక్ అవన్నీ అక్కర్లేదు కూడా. లైక్ యా దో హీ స్టిల్ మెయింటైన్ దట్ హీస్ ఎక్స్ట్రీమ్లీ ఫిట్ బట్ దెన్ ఆయన పర్సనాలిటీ అలా ఉంటుంది. లైఫ్ స్టైల్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫిట్ మనోహర్. మూవీ మార్చ్ 19 రిలీజ్ అవుతుంది. చావు కబుర్ చల్లగా ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు, వ్యూ మీ అందరికీ నచ్చింది. వి హ్యాడ్ అ వెరీ గ్రేట్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ప్లీజ్ గో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. సమ్మర్ లైక్ అరవింద్ గారు సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ అండ్ ప్రతి చోట వెళ్ళినప్పుడు ఈ సినిమా అయితే పక్క నెక్స్ట్ లెవెల్, ఈ సినిమా ఎలాగో కొడేస్తున్నాము, ఈ సినిమాకి ఎలాగో సక్సెస్ ఉంటుంది అని నేను మామూలుగా చెప్పను కానీ ఈ సినిమాకి చెప్తున్నాను అని ఆయన అంత కాన్ఫిడెంట్ గా చెప్తుండేసరికి ఓ అయితే మంచి సినిమా తీసేవాళ్ళు.